అష్టాదశ శక్తి పీఠాలలో పదో పీఠమైన పురుహూతికమ్మ వారి మూల ఆలయం ఇది. పీఠాపురం ఆ మహాక్షేత్రంలో పాత బస్ స్టాండ్ శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి ఈ పాత పురుహూతికామ్మవారి ఆలయం రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ స్టాండ్ ఈ ముందే ఆగుతాయి. జిల్లా కేంద్రమైన కాకినాడకి 18 కిలోమీటర్లో, రైల్వే జంక్షన్ అయిన సామలగూడకి 13 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ పీఠాపురం పురుహూతికామ్మవారి మూల ఆలయం శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి ఈ మూల ఆలయాన్ని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో పురుహూతికామాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శన్ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలోని ఉన్నామండి. ఇక్కడ శ్రీ పురుహూతిక అమ్మవారి యొక్క దేవస్థానంలో ఉన్నాము. ఇది పదవ శక్తిపీఠంగా ఉంది. ఈ యొక్క విశిష్టత, అమ్మవారి విశిష్టత, అందులో అమ్మవారి యొక్క వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. అమ్మవారి యొక్క విశిష్టత వారి మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అష్టాదశ శక్తి పీఠాలలో పదో పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం ఇది. అయితే మీకు చూసిన వెంటనే రెండు సందేహాలు వస్తాయి. ఇంత చిన్న ఆలయం ఉంది, ఇది శక్తి పీఠమా అన్నది ఒక సందేహం. అయితే వేరే చోట కూడా ఈ పురుహూతిక అమ్మవారి ఆలయం ఉంది, అక్కడ ప్రధాన ఆలయమా, ఇక్కడ ప్రధాన ఆలయమా? అయితే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ దేశంలోనే ప్రధాన ఆలయాలలో ఒకటిగా వెలుగొంది ఆలయం. దేశం అంటే ఈ దేశం కాదండి, దాదాపు ఏషియా మొత్తం హిందూ ధర్మమే ఉండేది అప్పట్లో. 18 శక్తిపీఠాలలో ఒక పీఠం, సంఖ్యాపరంగా మధ్యది, ఆవిడ శరీర భాగాలలో కూడా మధ్యది పీఠము, అంటే కూర్చునే స్థానం. అందుకే పీటి కాపురం అని పేరు వచ్చింది. అయితే 500 సంవత్సరాల క్రితం వరకు అంత భవ్యంగా ఉన్నటువంటి ఆలయం తర్వాత ఏమైంది అని తెలుసుకునే ముందు అంతకు ముందు ఎంతకాలం క్రితంది అన్నది ఆలోచించాలి, అంతే కదా. తర్వాత ఏమైందో తర్వాత చెప్తాను. ఇది 500 సంవత్సరాల చరిత్ర కాదు, మన హిందూ ధర్మం ఉన్నది 1000 సంవత్సరాల పరంపర. ఏదైనా ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియోలాజికల్ గైడ్ లైన్స్. ముందు పౌరాణిక నేపథ్యం చూసుకుంటే
ఏ యుగంలోకి వెళ్ళినా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులనే చెప్పాం మనం. కృతయుగంలో కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల గురించే వర్ణన చేయడం జరిగింది. పోతన భాగవతం చూసిన కొన్ని కొన్ని ప్రమాణాలు తీసుకుంటే పరమేశ్వరుడు సతీదేవుని ఎక్కడా చెప్పినట్టు లేదు. ఆ దక్ష యజ్ఞ ఆ సంఘటన మినహా అంటే పార్వతీదేవి కంటే కూడా ముందు ఏర్పడ్డ పీఠాలు ఇవి, సతీదేవి కాలం నాటివి అంటే ఈ సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో మీ ద్వారానే తెలియపరుస్తున్నాను, పార్వతీదేవి శరీర భాగాలను పెడుతున్నారు. కొంతమంది పేర్లు చెప్పకపోయినా చిన్న చిన్న ప్రవచనకర్తల దగ్గర నుంచి పార్వతీదేవి కాదు సతీదేవి, పార్వతీదేవి శరీర భాగాలను చెప్పడం చాలా తప్పు. సతీదేవి యొక్క శరీర భాగాలు 18 చోట్ల పడితే 18 పీఠాలు ఏర్పడ్డాయి. శరీర భాగాలను మనం చెప్పుకున్న శక్తి, శక్తి విభజన జరిగింది, శక్తికి రూపం లేదు, శక్తి లేనిదే సృష్టి లేదు. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే ఆ శక్తికి అనుసంధానంగానే అన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనుక్షణం మన శరీరంలో నిర్మాణ విచ్ఛిన్న క్రియలు జరుగుతుందంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ది పవర్. ఆ శక్తే దైవత్వం. ఏ రూపంలో కొలుచుకున్నా ఆ సృష్టిని నడిపే శక్తికే చెందుతుంది అన్నటువంటిది మన హిందూ ధర్మము. ఆ శక్తి రూపమే దైవత్వం. అంటే ఒక పరమాణు నుంచి ఇన్ని అనంతమైనటువంటి విశ్వం పుట్టిందని మనం ఈరోజు వైజ్ఞానికంగా చెప్పుకుంటున్నామంటే ఆ శక్తి ఎంత గొప్పది, ఆ విస్ఫోటన యొక్క శక్తి ఎంత గొప్పది, అదే ఆ అమ్మవారి రూపం. అయితే పౌరాణిక నేపథ్యంలో సతీదేవి కాలం నాటిది అంటే అంత ప్రాచీనమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది దగ్గర దగ్గరగా చెప్తాను, ఇంచుమించు 3000 సంవత్సరాల కటువిటులో పిష్టపురము అనేవారి ఊరిని. పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము ఈ భాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అని పేరు వచ్చింది సంస్కృత అర్థం చూసుకుంటే. అలాగే అంతకుముందు పీఠపురము అనేవారంటే తర్వాత పీఠికాపురము పీఠము కూర్చునే స్థానం తర్వాత పీఠాపురంగా రూపాంతరం చెందింది. 18 శక్తిపీఠాలలో ఆ పీఠాన్ని బట్టి ఆ ఊరికి పేరు వచ్చింది ఇదే. సంఖ్యాపరంగా 10 అంటే మధ్యది, శరీర భాగాలలో మధ్యది. జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా చూస్తే ఆ రకంగా కూడా మధ్యది. కేంద్ర నాడీ మండలం ఉంటుంది ఇక్కడ, కుండలని శక్తి ఉంటుంది. సైంటిఫిక్గా కూడా నాడులు ఇక్కడి నుంచి వెళ్తాయి, మీకు చేతికి ఆపరేషన్ చేయాలంటే నడడానికి ఆపరేషన్ కింద అనస్థిషిస్తారు ఇక్కడ స్పైనల్ కార్డ్ దగ్గర. ఆ ప్రదేశం అంటే అంత విశిష్టమైనది. ఆ 3వ చెప్పాను కదా ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ అంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు భారతదేశంలో చెక్క విగ్రహాలే ఉండేవి. కంచి అత్తి వరదరాజ స్వామి లేకపోతే పూరి అది ఒక రకం వేపంటారు లేకపోతే తొలి తిరుపతి వాడపల్లి ఇవన్నీ కూడా చెక్కే. తర్వాత కాలంలో బయట మతస్థులు దండయాత్రలు వచ్చిన తర్వాత వాళ్ళు డ్యామేజ్ చేస్తారని చెక్క విగ్రహాల స్థానే బలంగా ఉండాలని జీవశిలల వెతికి శిలా విగ్రహాలకు వచ్చారు. ఇక్కడ కూడా ప్రధాన విగ్రహం చెక్క విగ్రహమే. మీరు చూస్తున్నటువంటి ఆ వెండి తొడుగు వేసినటువంటి విగ్రహమే ప్రధాన విగ్రహం, అంటే బాగా అరిగిపోయింది అని చెప్పి 300 ఏళ్ళు నూతులో ఉండిపోయి చెప్తాను తర్వాత ఆ వెండి కవచం వేశారు మీకు లాంటి దాతల మధ్య. ఆ చెక్క విగ్రహం చెక్కాలంటే ఓ స్థపతికి, అంటే ఈ విశ్వబ్రహ్మంలో నిర్మాణకర్తలని స్థపతులు అనేవారు, అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది. దేనికి ఒక చెట్టును గుర్తించడానికి, ఒక ధ్వజస్తంభం కానీ ఒక విగ్రహం కానీ చెక్కాలంటే చాలా సంవత్సరాల శాస్త్రీయబద్ధమైన ప్రాసెస్ ఉండేది. అయితే అలాంటి ఆలయం మరి దండయాత్రల వల్ల డ్యామేజ్ అయిందా, భూకంపం ఒప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా తెలియదు, కానీ ఆలయం శిథిలం అయ్యి దరిదాపు ఒక 300 సంవత్సరాలు భూమిలో ఉండిపోయింది ఆ విగ్రహం. మరి ఏదైనా దండయాత్రలు చేసిన వాళ్ళు ఏనుగులు ఉండడం పారేశారా, వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేస్తారని మన వాళ్ళు దాచారా, అది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 18వ శతాబ్ది కాలంలో తీసి చాలా ప్రయత్నాలు చేశారు మళ్ళీ అంత ఆలయం కట్టాలని. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణం జరగలేదు శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, ఆ పీఠ భాగము అన్నది కూడా ఇంక బయటకు కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి, అయితే ఒకసారి కూలగొట్టేసి చోటు ఇంక మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేనేమి భయం. మనకి ఒక దీపం పెట్టాలంటేనే భయం, ఈ పక్క పెట్టాలా ఆ పక్క పెట్టాలా, అయితే 2 ఎత్తులు వేయాలా 3 ఎత్తులు వేయాలా 10 ఎత్తులు వేయాలా గుడ్డెత్తులు వేయాలా లేకపోతే ఆవు నెయ్యి వేయాలా కొబ్బరి నూనె వేయాలా నువ్వుల నూనె వేయాలా, ఇన్ని సందేహాలు వస్తాయి అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణానికి ఎన్ని సందేహాలు వస్తాయి. ఇలా పడబడి పక్కగా ఉంది ఇలాగే పెట్టేయాలా, తూర్పుకు తిప్పాలా, పరమేశ్వరుని పెట్టాలా, పెడితే ఆయన ఏమైనా పెట్టాలి, అన్నిటికంటే ప్రధాన సందేహం ఆ పీఠ భాగము అన్నది కూడా బహిర్గత ప్రదేశం కాకపోవడం వల్ల బయటికి అందుకే భూమిలోకి వెళ్ళిపోయిందేమో కట్టకూడదనేటువంటి ప్రధాన సందేహం. ఈ సందేహాలు భయాలు మధ్య అనేక ప్రయత్నాలు చేసినా నిర్మాణం జరగలేదండి. అయినప్పటికీ నిర్మాణం అన్నది మన ఇది తప్పించి ఆవిడకి చిన్న ఆలయమైనా చిన్న గుడిసె అయినా చిన్న పెంకుటిల్లైనా ఆవిడకి ఏదైనా ఒకటే. ఆ పవర్ ఇక్కడ నిక్షిప్తమైనటువంటి చోటు పిఠాపురం ఆ మహాక్షేత్రంలో పాత బస్టాండ్ శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి ఈ పాత ప్రహూతికామవారి ఆలయం రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ స్టాండ్ ఈ ముందే ఆగుతాయి. జిల్లా కేంద్రమైన కాకినాడకి 18 కిలోమీటర్లో రైల్వే జంక్షన్ అయిన శామలకోటకి 13 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ పిఠాపురం ప్రహూతికామవారి
మూల ఆలయం సృష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ఈ మూల ఆలయాన్ని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో ప్రభుతిక మాత్రే నమః. ప్రాచీన ఆలయం అండి. ఆ పక్కన కనిపించే నిమ్మకాయల దండ వేసి ఉన్న విగ్రహమే ప్రధాన విగ్రహం. అర్థం ఇక్కడికి వచ్చేసామండి. అమ్మవారి అష్టాదశ పీఠాల్లో పదో శక్తి పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి దర్శించుకుంటున్నాం. ఇవి దర్శించుకోవడం వల్ల మాకు అష్టైశ్వర్యాలు కష్టాలన్నీ కష్టాలన్నీ తొలగిపోయి ఆవిడ మమ్మల్ని ఎల్లవేళ రక్షగా కాపాడాలని ఆశ. మే నగరం దేవాసి పావాడి. మే రెగ్యులర్ ఇద్దరు దేవి దర్శనం కన్నెకెళ్ళి అత్తాము. దేవి పరిస్థితే సత్యపీఠమే బౌద్ధ లోక్ ఇద్దరు ఆతే దర్శనం కన్నెకెళ్ళి పుద్దూర్సే రక్షగా కాపాడాలని ఆశ మీడియా ద్వారా తెలియజేస్తాను.